వచ్చినాడ్రా పేదోళ్ళ దేవుడు. రావయ్య నరసింహారెడ్డి. పుట్టలోని పాముని బయటికి తీయాలంటే నాదస్వరమే ఓదక్కర్లేదు, దాని చుట్టూ మంట పెడితే చాలు అదే బయటకు వస్తుంది. నీకెన్నోసార్లు చెప్పాను, జనం నా ప్రాణం, వాళ్ల జోలికి పోవద్దు. ఆడోళ్ళని చిన్నపిల్లల్ని చంపకూడదనే సీమ కట్టుబాటు మీరి పెద్ద తప్పు చేశా. నువ్వీరోజు నా చేతిలో చస్తూ ఎందుకు పుట్టానని ఏడవకపోతే సీమ మీదొట్టు. శభాష్ నరసింహారెడ్డి, నిజమైన మగాడివంటే నువ్వే. నిన్ను చంపినా నీ చేతిలో చచ్చినా నాకు గౌరవమే. ఈ సీమలో నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి, రా చూసుకో. సాయిబయ్య విజయ్య చించేశారు, మీ ఎమోషన్ చూస్తుంటే నాకే రోమాలు నిక్కబుచ్చుకుంటున్నాయి. రేపు ఏపీలో చూస్తే థియేటర్లో అందరూ క్లాప్స్ కొడతారు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఓకే, లొకేషన్ షేప్. అతి చిన్న వయసులోనే జాతీయ పార్టీ నేతృత్వం వహించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి. కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. సార్, నా పేరు రాజేశ్వరి, నేను TV9 నుంచి వస్తున్నాను సార్. ప్రజలంతా మీ ప్రభుత్వం పనితీరు బాగుందని అంటున్నారు, దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి సార్? బాగుందని మీరే చెప్తున్నారుగా. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందని మీరే అన్నప్పుడు మాకంతకంటే కావాల్సిందే ఉంది. బట్ నేను చాలాసార్లు మా పార్టీ మీటింగ్స్లో చెప్పాను, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని. ప్రజలకు మా పార్టీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. బీద గొప్ప అనే భేదం లేకుండా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల్ని అందరికీ సమానంగా అందిస్తాం. ఉద్యోగం చేసే మహిళలకు మరిన్ని అధికారాలు ఇస్తాం. స్త్రీ పరిరక్షణ చట్టాన్ని, ఉమెన్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. తీసుకొస్తాడు, ఎందుకు తీసుకురాడు? ఆయన గట్టేం పోయింది నిమ్మకూరు బామర్ది అని ఎన్ని చట్టాలైనా చేస్తాడు ఈ సీఎం. మరో 5 ఏళ్ళు అధికారంలో ఉంటే అర్ధరాత్రి ఆడాళ్లే కాదు మగాళ్ళు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడతారు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భార్యా బాధితులైన భర్తలకి పునరావాసం కల్పిస్తాం, ప్రజలందరికీ సేవలు చేస్తాం. డైరెక్టర్ కట్ చెప్పవా? సూపర్ సార్, సూపర్. ఒరే, రొట్టెలు గుడ్డు కూర అన్ని కట్టాను, పేది వదలకుండా తిను. ఎందుకమ్మా నా కోసం ఇన్ని ఐటమ్ చేస్తావు? ఒక పెరుగన్నం చాలన్నాను కదా. వెరీ నాగన్న, నీ ఆకలి నాకు తెలీదురా. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. నువ్వు ఊరుకోవయ్యా, ఎప్పుడింతే నా బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటావు. చివరికి మిగిలేదు కూడా అదే లేదా పోలేరు. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూస్తా విసుక్కుంటుంటావు. పిల్లల్ని కంటాం గాని రాతల్ని కనగలమా? వెళ్ళొస్తానా? మంచిది నాయన. రే వెంకటో ఇర్రా, పట్నంలో నీ ఫ్రెండ్కి చెప్తానన్నావు కదా మీ అన్న సంగతి తెలుసుకోమని. ఏటైందా విషయం? ఇంకా ఏం తెలియలేదు నాన్న, ఎంక్వైరీ చేస్తున్నారు. సరే పోయిరా, మీ అన్న విషయం కనుక్కోమని చెప్పు. సరే నాన్న. హలో, హాయ్ సార్. రాజీ, కమ్ ఆన్ సార్. హీ ఇస్ మిస్టర్ అమర్, మై ఫ్రెండ్. హలో సార్. రండి. థాంక్యూ సార్. ఏంటి మధ్య కనిపించట్లేదు? హాయ్ హాయ్ సార్, నేను చాలా బిజీగా ఉన్నాను సార్, అందుకే. సార్ మొన్న ఇచ్చిన మీరు సార్ మొన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. సక్సెస్ మీటింగ్ రాలేదేంటి? అది అది అసలు ఎక్కడికి వెళ్ళా? అదే సార్, ఈ మధ్య సూసైడ్ చేసుకునే మెంటల్ కండిషన్స్ పై రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఓ,
నువ్వేదైనా స్పెషల్ గానే చేస్తాలే, అందుకే ఐ లైక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను మీతో పనుండి వచ్చాను సార్. నా ఫ్రెండ్ అమర్ ఉన్నారు కదా, ఇతను ఆర్టిస్ట్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి మోసపోయాడు సార్. చక్రపాణి అనే వ్యక్తి అమర్ని మోసం చేశాడు సార్. అవును సార్. ఓ దట్స్ బ్యాడ్. మరి ఇప్పుడేం చేస్తున్నాడు, తను ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సార్. ఓ మై గాడ్. అవును సార్. సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు, మీరేదైనా చేసి ఇతను ఆర్టిస్ట్ చేసే బాధ్యత మీదే. చూడండి బ్రదర్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇక నుంచి మీ బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ సార్. నన్ను ఆశీర్వదించు. నాకు ఇలాంటి నచ్చు. నీకు అవకాశం మాత్రం ఇస్తున్నాను, దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మాత్రం నీదే. తప్పకుండా సార్. వస్తున్నాయా? ఓకేరా. ఓకే సార్. లంచ్ బ్రేక్ లో ఇక్కడికి వచ్చేయండి. అలాగే అమర్కి స్క్రీన్ టెస్ట్ కూడా చేద్దాం. ఓకేనా? ఓకే, థాంక్యూ సార్. వస్తానా? బై. కమ్ ఆన్, పద. కంగ్రాట్స్. థాంక్యూ. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నా? మీ హెల్ప్ నేను మర్చిపోలేనండి. చెప్పండి. నేను చెప్పనికి రాలే, నువ్వు చెప్పేది ఎన్నికి వచ్చినా. మొన్న నిన్ను పైసలాడగనికి వచ్చినాడే సుబ్బరాయుడు, ఆడు నా మనిషే. నువ్వేనా డి అంటే? అవును తమ్మి, కరెక్ట్గా క్యాచ్ చేసినావు. నేను ఆ రోజే చెప్పానే మళ్ళీ నా దగ్గరికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని. అర్థం కాలేదా? ఇచ్చుకో తమ్మి, కమిషనర్ నెంబర్ కావాలా? వాళ్ల వల్ల ఏం ఉపయోగం ఉండదు తమ్మి. You bastard! Out! Get out from here! Get out from here! Tamme garam gaako! Chippe dinko! Cinema ki rendu kotlu teesukone neeku nenu adige 10 lakshalo lekkana. Ivvaledandi? Flash news la. హరికిరణ్ సినిమాలో కామాగ్నికి అమ్మాయి బలి, ఇలా అని యాంకర్ పల్లికిలిస్తుంది. దాంతో నీ జాతకం మొత్తం మారిపోతుంది. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లడీ బెగ్గర్, అవుట్! గెట్ అవుట్! పోయి ఇక్కడి నుంచి. వెళ్తాం తమ్మి, నీ అంతు చూస్తా. ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పీకుటో పీకో.